అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను కొంచెం తెలియజేసుకోవాల్సింది ఏమంటే, చిత్తూరు కోర్టు, డిస్టిక్ కోర్టు 3 ఎకరాల్లో దాదాపు 40 కోట్లు వెచ్చించి ఈ ప్రభుత్వము అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా డెవలప్మెంట్ చేయాలని, పాత కోర్టు చాలా ఇబ్బందుల్లో ఉన్నది, కూలిపోయే వ్యవస్థలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్న బిల్డింగ్ని తీసేసి కొత్తగా కట్టడానికి ఈ ప్రభుత్వం 40 కోట్లు వెచ్చించి ఈరోజు ఆల్మోస్ట్ ఈ రాష్ట్రంలో లేని విధంగా ఈ బిల్డింగ్ని కట్టడం జరిగింది. ఆ బిల్డింగ్లో 4 లిఫ్ట్లతో సహా, చాలా 4 ఫ్లోర్లతో సహా అనేక రూములతో ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కోర్టును ఈరోజు ఈ ప్రభుత్వం కట్టించింది. ఈ కోర్టు ఇంక త్వరలోనే ఇంకొక 20-25 రోజుల్లో ఓపెన్ కాబోతుంది. ఇది అభివృద్ధి అనేది నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అందరికీ. ఈ విధంగా చేస్తుంటే ప్రతిపక్షాలు బురద జల్ల కార్యక్రమంగా అభివృద్ధి లేదు అని అంటున్నారు, అది తప్పు అని నా ఉద్దేశము. 40 కోట్లతో కోర్టు ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు అభివృద్ధిలో ఆ కోర్టుని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. చాలా మంచిగా అన్ని సౌకర్యాలతో ఉన్నది ఈ కోర్టు. దానికి ముందు కూడా గార్డెనింగ్ కానీ, అన్ని ల్యాండ్స్కేప్ కానీ అన్నీ చేస్తున్నారు. సో ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి న్యాయవాదుల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.